ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో కూరగాయల మార్కెట్ ను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లకు, పంచాయతీ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానికంగా అంబేద్కర్ నగర్ వేగినాటి కోటయ్య కాలనీలోని 250 మందికి మంత్రి ఆదిమూలపు సురేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూతిరెడ్డి, మండల అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కొప్పపతి ఓబుల్రెడ్డి, షేక్ జబీవులలు కూరగాయలను అందజేశారు. వంద సంవత్సరాల మాసులు కట్టకపోతే జైలు వేస్తామని చెప్పి ఇస్తారు. ఇప్పుడు మీరు మన ఒప్పుకోలేదు. రేపు నుంచి చెంబర్ మనుషులు 40 రైతుల కాడేమో గెలయ్య ఒక అస్థానికి వచ్చేస్తే 18 కాయలు దాకా ఉంటాయి. 8-9 అస్థాలు వస్తాయి బాగా మంచి గెల అయితే. అది వెయిట్ వచ్చేస్తే 40 కేజీస్ వస్తుంది. కాయలు వచ్చేస్తే దాదాపు 15 డజన్లు దాకా అయ్యి. ఇప్పుడు వాటికి ఏమైందంటే తను 2000 కడుగుతున్నారు. 2000 వచ్చేసరికి 20-40 కేజీల దాకా పడుతుంది అనుకోండి. ఒక్కొక్క గెల 25 గెలలు అయితే కానీ ఒక టన్ను కాదు. 25 గెలలు 2000 కడుగుతున్నంటే 89 రూపాయలు పడుతుంది రైతు. కూరగాయలు పండ్లు ఏమేమి వస్తాయి అంటారు? పండ్లు దానిమ్మకాయలు కమలా బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి, మంచి క్వాలిటీ అన్ని రకరకాలు ఎవరు ఇష్టం వచ్చినా అనుకుంటున్నాం. అంటే ఇవి వచ్చేసి మనకు లోకల్లో వస్తుంది సార్, కొంచెం ఇంకా క్వాలిటీ అనేది మాత్రం. ఇవన్నీ అనంతపురం అన్న మెయిన్ రాష్ట్ర కానీ ఇది కానీ అనంతపురం టు బెంగళూరు, బెంగళూరు టు మార్కాపూర్. మామూలుగా అనంతపురం టు మార్కాపూర్ కూడా బస్సెస్ ఉన్నాయి కదా.